ప్రజా కూటమిలో సీట్ల పంచాయతీ డైలేసీరేలా సాగుతూనే ఉంది. సర్దుబాటు చర్చలపై తెలంగాణ జనసమితి సిపిఐ రెండూ నారాజుగా ఉన్నాయి. ఎన్ని సీట్లనే దానికంటే కాంగ్రెస్ తీరుపైనే ప్రజాకూటమి పార్టీల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. తెగేదాకా లాగద్దు అనుకుంటున్న కాంగ్రెస్ మంగళవారం మీటింగ్లో సీట్ల లెక్క తేల్చేసేయాలని అనుకుంటోంది. ప్రజాకూటమికి బీజం వేసిన సిపిఐ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. కాంగ్రెస్ సీట్లను తేల్చకపోవడంతో సిపిఐ నాయకుడు కోనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం నుంచి ఆయన బయటికి వెళ్లిపోయారని చెప్తున్నా ఆయన మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో సిపిఐతో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ రాష్ట్ర కార్యవర్గం అసంతృప్తితో ఉంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ప్రజాకూటమితో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. తమకు బలమున్న మునుగోడు దేవరకొండల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేయడానికి సిద్ధమైనా కాంగ్రెస్ తమని తేలిగ్గా తీసుకుంటోందన్న భావంలో ఉంది సిపిఐ. పేజీ అంతా ఖమ్మం జిల్లా సీట్ల సర్దుబాటు మీదే. కొత్తగూడెం వైరా నియోజకవర్గాల్ని పొత్తులో తమకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది సిపిఐ. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ సీటు కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పట్టుదలతో ఉన్నారు. వీటిపై కనీసం చర్చలకు పిలవకుండా కాంగ్రెస్ లీకిలిస్తోందని సిపిఐ చిన్నబుచ్చుకుంది. తెలంగాణ జనసమితి కూడా ప్రజాకూటమి సీట్ల విషయంలో అంతర్గతంగా ఇబ్బంది పడుతోంది. కాంగ్రెస్ తాము అడిగినన్ని సీట్లు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉంది టీజేఎస్. ఈ నెల 23న నిర్వహించాల్సిన వరంగల్ సభను కూడా వాయిదా వేసుకుంది. 24న పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరుస్తున్న తెలంగాణ జనసమితి సీట్ల సర్దుబాటు పొత్తులపై చర్చించనుంది. ఎన్ని సీట్లు అడగాలి, పొత్తులపై ఎలా ముందుకు వెళ్లాలనేది రాష్ట్ర కార్యవర్గంలో తేల్చాలనుకుంటోంది. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు 1-2 రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ చెబుతోంది. కనీసం 99 స్థానాల్లో పోటీ చేయాలన్న టార్గెట్ పెట్టుకుంది టీ కాంగ్రెస్. అంటే పొత్తులో ఎవరికెన్ని సీట్లు ఇచ్చినా 20 లోపే. తెలంగాణ జనసమితికి 9, సిపిఐకు 3 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లపై ఆ రెండు పార్టీలు కొంత అసంతృప్తితో ఉన్నాయి. అందుకే సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. అయితే కూటమిలో టీటీడీపీ మాత్రం సీట్ల విషయంలో కొంత సైలెంట్ గానే ఉంది. ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ పరుగులు పెడుతున్నాయి. అందరి దృష్టి వీఐపీ నియోజకవర్గం గజ్వేల్పై ఉంది. సీఎం కేసీఆర్ మరోసారి ఈ నియోజకవర్గం నుంచే తలపడతారా, లేదా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డేనా, లేక గద్దర్ ఎంట్రీ ఇస్తారా? ఒంటేరు కేసీఆర్ మరోసారి తలపడితే ఎలా ఉండబోతోంది? తెలంగాణ రాజకీయాలు పీక్ స్టేజ్ కి చేరుకుంటున్నాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలతో ఊరు వాడ హోరెత్తుతోంది. అన్ని పార్టీలు తమ తమ అధినాయకుల్ని రప్పించుకుని సభలు, సమావేశాలతో పోరు నిపుణ్ రాజేస్తున్నాయి. నెలన్నర రోజుల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరగబోతున్న సమయంలో అందరి దృష్టి ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్పై కేంద్రీకృతమైంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ స్థానంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి పెరుగుతోంది. ౨౦౦౯కి ముందు ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ గా ఉన్న గజ్వేల్ నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్ అయింది. 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి 19,000 మెజార్టీతో గెలిచారు. అప్పట్లో టీడీపీ నుంచి ప్రత్యర్థిగా కేసీఆర్ కి గట్టి పోటీ ఇచ్చిన ఒంటేరు ప్రతాప్రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో ప్రతాప్రెడ్డి 67,000 ఓట్లు సాధించారు. ఈసారి ఆయన ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ మద్దతుతో బలమైన ప్రత్యర్థిగా మారనున్నారు. అభ్యర్థులతో పాటు సామాజిక వర్గ కోణంలో చూసిన గజ్వేల్లో ఈసారి పోరు రసవత్రంగా ఉండబోతోంది. రావు వర్సెస్ రెడ్డి అన్నట్లు సామాజిక వర్గాలు గజ్వేల్ నియోజకవర్గాన్ని సవాలుగా తీసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ తరపున మంత్రి హరీష్ రావు అన్నీ తానే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. గజ్వేల్లో 100 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ది కేవలం 4 ఏళ్లలో సాధ్యమైందని, అది కేసీఆర్ వల్లేనని అంటున్నారు. సెప్టెంబర్ 2న కొంగల్ కలాన్ సభ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత హరీష్ రావు పూర్తి బాధ్యతని భుజాలకెత్తుకున్నారు. 100,000 మెజార్టీ సాధించేలా కార్యకర్తలు కష్టపడాలని కోరుతున్నారు.
మరోవైపు ఒంటేరు ప్రతాప్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈసారి గజ్వేల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డితో సంచలనం సృష్టించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఎక్కడ పార్టీ సభలు సమావేశాలు జరిగినా ప్రతాప్ రెడ్డిని సభికులకు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి చేతిలో కేసీఆర్ ఓటమి ఖాయమంటూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి లాంటి ఇతర నాయకుల మద్దతు ఒంటేరుకు లభిస్తోంది. రాష్టంలోని రెడ్డి సామాజిక వర్గం ప్రతాప్ రెడ్డికి అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని సమాచారం. మొత్తం మీద రావు గారా రెడ్డి గారా అన్నట్లు ఈసారి గజ్వేల్ ఎన్నిక ఉండబోతోందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు అందరూ అనుకున్నట్లు వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి క్యాండిడేట్లు గత ఎన్నికల ప్రత్యర్థులేనా అన్న అనుమానాలు కూడా కొందరికి వస్తున్నాయి. కేసీఆర్ ఈసారి రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గజ్వేల్లో గద్దర్ని దించి బయట నుంచి మద్దతు ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీని గద్దర్ కలిసినప్పటి నుంచి ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రచారం సాగింది. అయితే తాను ఏ పార్టీలో చేరబోనని, అందరూ మద్దతిస్తే గజ్వేల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కేసీఆర్ పై పోటీకి సిద్ధమని గద్దర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే గజ్వేల్లో గద్దర్ తన ఓటు హక్కు కూడా నమోదు చేసుకున్నారు. గద్దర్ కాంగ్రెస్ లో చేరినా లేదంటే ఆయనకు కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చినా ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంగతేంటన్న సందిగ్ధత కూడా ఉంది. ఇందూరు జిల్లాలోనే కీలకమైన ఆర్మూరులో ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ కి ధీటుగా కాంగ్రెస్, బీజేపీ కూడా ఆర్మూరులో పాగా వేయాలన్న టార్గెట్ తో ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోగా కాంగ్రెస్ నుంచి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. టికెట్ ఖరారు కాకపోయినా లలిత ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేగా రేవంత్ కోటాలో రాజా ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఆర్మూర్లో ఈసారి పోరు రసవత్రంగా ఉండబోతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆర్మూర్లో గెలుపు జెండా ఎగిరేయాలనుకుంటున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నెల రోజుల నుంచి ప్రచారంలో బిజీ కాగా బీజేపీ అభ్యర్థి కూడా క్యాంపెయినింగ్ లోకి దిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారంతో 2 సార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. పల్లెనిద్దర్లు చేస్తున్నారు. ఏమాత్రం ఆదమర్చినా అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతో సీరియస్ గా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణుల్ని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో ఆర్మూర్లో జీవన్ రెడ్డిపై పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చేరికతో ఇక్కడ టీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ అయింది. అయితే సురేష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటం వల్ల తమకొచ్చే నష్టం లేదంటోంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ఈసారి ఆర్మూర్లో టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ ఖరారు కావడంతో వినయ్ కుమార్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రజాకూటమి పొత్తులు తేల్తే కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో క్లారిటీ వచ్చేలా లేదు. ఆకుల లలితకు టికెట్ దాదాపు ఖరారైందన్న ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. లలిత 2 రోజులు ప్రచారం చేసి 2 రోజులు బ్రేక్ ఇస్తున్నారు. దీంతో ఆమె వర్గీయులు కూడా అయోమయంలో ఉన్నారు. ప్రధానంగా టికెట్పై ఇంకా అనుమానాలతోనే పూర్తి స్థాయిలో ప్రచారానికి ఆకులు లలిత సంశయిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే టికెట్ తనకేనన్న నమ్మకంతో ముందే ఆమె ప్రచార రథాలని సిద్ధం చేసుకున్నారు. టికెట్ ప్రకటించిన మరుక్షణమే ప్రజల్లోకి వెళ్లేందుకు అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. అధికారికంగా టికెట్ ప్రకటించకుండా తొందరపడటం ఎందుకని ఆచితూచి అడుగులేస్తున్నారు లలిత. అయితే ఇదే నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి కోటాలో కాంగ్రెస్ తనకే అవకాశం ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నారు రాజారాం యాదవ్. ఆకుల లలితకు ఎమ్మెల్సీగా ఉన్నందున టికెట్ తనకేననేది ఆయన ధీమా. మొత్తానికి ఈసారి ఆర్మూర్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఫలానా పార్టీనే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే పరిస్థితి అయితే ఈసారి లేనట్లే. 2014 ఎన్నికల్లో జీవన్ రెడ్డికి కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా విజయమే లక్ష్యంగా ఆర్మూర్లో తొడగొట్టుబోతున్నాయి. వెల్కమ్ బ్యాక్. 2 సార్లు గెలిచానన్న ధీమాతో ఆయన రాష్ట్రమంతటా చుట్టేస్తుంటే సొంత సెగ్మెంట్ లో ప్రత్యర్థుల వ్యూహాలకు పదును పెడుతున్నారు. రత్స గెలవాలని అనుకుంటున్న ఆ లీడర్ ని ఇంత ఓడించాలని కంకణం కట్టుకున్నారు. తాయిలాల్తో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ రాజకీయం? ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం మొదటి నుంచి ప్రత్యేకమే. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార రథసారథి మల్లు భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తోంది ఇక్కడి నుంచే.
గతంలో మధిర వామపక్ష పార్టీల చేతిలో ఉండేది. భట్టి విక్రమార్క మధిర నుంచి రెండుసార్లు గెలిచారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించడంతో రాష్టమంతా పర్యటిస్తున్నారు భట్టి విక్రమార్క్. మధిరలో తనకు ఎదురులేదన్న ధీమాతో ఉన్నారు భట్టి. అన్ని మండలాల్లో తన అనుచర వర్గం ఉండటంతో తాను రాష్టమంతా పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నా మధిర్లో తిరుగులేదనే నమ్మకంతో ఉన్నారు. దీనికి తోడుగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానన్న ధీమాతో భట్టి విక్రమార్క్ ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని కలుసుకోవటం కంటే రాష్ట స్థాయిలో పార్టీపై పట్టుకోసమే భట్టి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో మధిర్లో భట్టికి చెక్ పెట్టేందుకు ఇదే అదుననుకుంటున్నారు ఆయన ప్రత్యర్థులు కూడా. మల్లు భట్టి విక్రమార్క్ రాష్టమంతా కాంగ్రెస్ ప్రచారంలో బిజీగా ఉంటే మధిర్లో అధికార పార్టీ బలపడే ప్రయత్నాల్లో ఉంది. రెండుసార్లు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లింగాల కమల్ రాజ్ కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆయన్నే అధికార పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో మధిరి బరిలో మూడోసారి ఆ ఇద్దరు నేతలే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. మధిర్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బాధ్యతని తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత నియోజకవర్గం కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కొందరిని పార్టీలో చేర్చుకుంది. ఎన్నికల్లోపు పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. భట్టిని టార్గెట్ చేసుకుని మధిరలో ఎన్నికల ప్రచారాన్ని తుమ్మల, పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండలాల్లో తమ అనుయాయులతో ఈ ఇద్దరూ సమాలోచనలు జరుపుతున్నారు. ఓవైపు రాష్టంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, పార్టీ అధినాయకత్వం ఇచ్చిన ప్రచార బాధ్యతలకు న్యాయం చేసేందుకు భట్టి విక్రమార్క్ బిజీగా తిరుగుతుంటే మధిరలో కాంగ్రెస్ ని దెబ్బకొట్టే వ్యూహాల్లో తలమొలకలైంది టీఆర్ఎస్. ఇప్పటికే నియోజకవర్గ ప్రజల బాగోగుల్ని పెద్దగా పట్టించుకోవటం లేదని భట్టి మీద ప్రచారం ఉండటంతో రెండుసార్లు ఓడిన కమల్ రాజుని మూడోసారి గెలిపించుకునేందుకు తమ శక్తియుక్తుల్ని ఒడ్డుతున్నారు గులాబీ పార్టీ ముఖ్య నేతలు. అధికార పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదంటే మదిరి ప్రజలు మళ్లీ భట్టినే గెలిపిస్తారో చూడాలి. జహీరాబాద్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. మాణిక్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది అధినాయకత్వం. గజని దండయాత్రను తలపించిన ఎర్రోళ్లకు టికెట్ ప్రయత్నంలో మరోసారి నిరాశే ఎదురైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయంగా కీలకమైన జహీరాబాద్ లో మొత్తానికి టీఆర్ఎస్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో తలపడే అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ వీడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ కి అందరి ద్రాక్షగా మిగిలింది జహీరాబాద్ నియోజకవర్గం. కాంగ్రెస్ కి కంచుకోట లాంటి ఈ సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి గీతారెడ్డి వరుసగా రెండోసారి గెలిచారు. దీంతో సీఎం సొంత జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్విప్ కి అడ్డుగా ఉంటున్న జహీరాబాద్ పై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కోటపై గులాబీ జెండా ఎగరేసే బాధ్యతని పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఎన్నికలకు ఏడాది ముందుగానే హరీష్ రంగంలోకి దిగిన సమయంలోనే ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి. అప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన హరీష్ రావు జహీరాబాద్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆపరేషన్ ఆకర్షతో ఇతర పార్టీలోని బలమైన నాయకుల్ని కారెక్కించారు. టీడీపీ మాజీ నాయకుడు కేళ్లి రాములు తదితరులకు గులాబీ కండువా కప్పారు. గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో జహీరాబాద్ టీఆర్ఎస్ చేజారింది. పార్టీ అభ్యర్థి మాణిక్రావు 800 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలని టీఆర్ఎస్ వర్గాల్లో నింపడంలో హరీష్ సక్సెస్ అయ్యారు. అయితే మాణిక్రావుని పార్టీలోకి కొందరు వ్యతిరేకించడంతో అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగింది. 105 అభ్యర్థులతో కేసీఆర్ తొలి జాబితా ప్రకటించినా అందులో జహీరాబాద్ లేకపోవడంతో గులాబీ శ్రేణులు నెల రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూశాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎర్రోళ్లకు మంత్రి హరీష్ మద్దతు ఉందన్న ప్రచారం సాగింది. ఆయనకే టికెట్ దాదాపు ఖరారన్నంత ప్రచారం జరిగింది. అదే సమయంలో మాణిక్రావుకు పార్టీ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయని ప్రచారం చేసుకోవాల్సిందిగా సూచించారని చెప్పుకొచ్చారు. అయితే మాణిక్రావు వర్గం నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో జహీరాబాద్ టికెట్ విషయంలో అంతర్గతంగా ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ పెరిగింది.
చివరికి జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాణిక్రావు పేరుని ఖరారు చేయడంతో ఎన్నాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ కి నిరాశ ఎదురైంది. పార్టీ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఎర్రోళ్లకు అవకాశం దక్కలేదు. చివరికంటా బలమైన ఆశావహినిగా ఉన్న ఎర్రోళ్ల అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో హరీష్ మంత్రాంగం విఫలమైందా అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. 2014లో ఎర్రోళ్ల ఆందోళ్ కంటోన్మెంట్ సీట్లు ఆశించారు. ఆ తర్వాత వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన పేరు వినిపించింది. పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి తొలి అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగిన ఆయన వరుసగా మూడోసారి టికెట్ వేటలో భంగపడ్డారు. ఆకాశంలో సగం అవకాశాలలో సగమని చెప్పుకుంటున్న అతిబల్ని రాజకీయ పార్టీలు చిన్నచూపే చూస్తున్నాయి. తెలంగాణలో సగం నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నా పార్టీలు ఒకరిద్దరికి మినహా సీట్లు కేటాయించడం లేదు. ఇంతకీ ఏ పార్టీ ఎంతమంది మహిళలకు సీట్లు ఇస్తుంది? మహిళలను ఓటర్లుగానే చూస్తున్న పార్టీలు ఏవి? లీడర్లుగా గుర్తిస్తున్నది ఎవరు? తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో ఇప్పుడు మహిళలది కీలక పాత్ర. తాజా ఓటర్ల జాబితా చూస్తే 119 సీట్లలో 57 స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. అంటే సగం అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటంతో వారి తీర్పే కీలకం కాబోతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ. ఇక కోరుట్ల, జగిత్యాల, నిర్మల్, ఖానాపూర్లలో కూడా పురుష ఓటర్ల కన్నా మహిళా ఓట్లే 5,000 ఎక్కువగా ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో పురుషులు గల్ఫ్ దేశాల్లో ఉంటారు కాబట్టి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉంటారని అంచనా. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండ, మారకొండూరు అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. యాభై స్థానాల్లో మహిళా ఓటర్లు 5,000 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని పార్టీలు అంగీకరిస్తున్నా మహిళలకు మాత్రం టికెట్లు ఇచ్చేందుకు జంకుతున్నారు. గత అసెంబ్లీలో 119 స్థానాలకు కేవలం 9 మంది మాత్రమే మహిళా ప్రతినిధులు చట్టసభలో ఉన్నారు. ఇందులో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 3 కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు. ఇక ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన జాబితా చూస్తే 105 మందిలో కేవలం 4 మాత్రమే మహిళా అభ్యర్థులున్నారు. మెదక్, ఆలేరు, ఖానాపూర్, ఆసిఫాబాదుల్లో తాజా మాజీ మహిళా ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటించారు. గతంలో కంటే ఇద్దరికి టికెట్లు కట్ చేశారు. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, చొప్పదండు నుంచి బుడగే శోభలతో పాటు శంకరమ్మకు కూడా అవకాశం ఇవ్వలేదు. మహిళలకు 33% మాట దేవుడెరుగు. 119 సీట్లలో టీఆర్ఎస్ కనీసం 5% కూడా అవకాశమివ్వలేదు. ఇంతకుమించి ఎక్కువ సీట్లిచ్చే అవకాశాలు కనబడటం లేదు. కాంగ్రెస్ విషయానికొస్తే జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, పరకాల నుంచి కొండా సురేఖ, కోదాడ్ నుంచి పద్మావతి, గద్వాల నుంచి డీకే అరుణ, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ములుగు నుంచి సీతక్కలకు మాత్రమే అవకాశాలు దక్కేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ కూటమి జట్టు కడితే మహిళలకు 10కి మించి సీట్లొచ్చే అవకాశాలు కనపడటం లేదు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా 5 నుంచి 10% మించి టికెట్లిచ్చే దాఖలాలు లేనట్లే. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ప్రగల్భాలు పలికే రాజకీయ పార్టీలు జరగబోయే ఎన్నికల్లో చివరికి మహిళలకు కనీసం టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళలకు నో ఛాన్స్ అంటున్నాయి. దీంతో ఇండిపెండెంట్లుగానైనా బరిలోకి దిగటానికి కొందరు మహిళా అభ్యర్థులు సిద్దమవుతుండగా అధిష్టానం ఆగ్రహిస్తోందన్న భయం వెంటాడుతోంది. చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన శోభకు మళ్లీ అవకాశం రాకపోగా టికెట్ ఆశించిన తొల ఉమకు ఆశాభంగం తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా నాయకురాలు నేరేళ్ల శారద ఏళ్ల టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా నిరాశ మిగులుతోంది. రామగుండం, జడ్పీటీసీ, కందుల సంధ్యారాణి పోటీకి సయ్యంటుంటే అధినాయకత్వం మాత్రం నయ్యంటోంది. టికెట్ వస్తుందన్న ఆశతో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే శోభ పార్టీ పెద్దల చుట్టూ తిరిగి వేసారిపోయి చివరికి ప్రజల్లోకి వెళ్తున్నారు. చట్టసభల్లో చూసినట్టయితే మహిళలకు ఏ ఒక్క పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం లేదు. ఎందుకంటే జనాభాలో సగం మహిళల ఓట్లు ఉన్నప్పుడు మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం ఇయ్యరు? ఎలక్షన్స్ వచ్చినప్పుడు మహిళలకు ఈ ఉపయోగం మహిళలకు పెద్దపీట వేస్తామని అంటారు, కానీ ఏ ఒక్క పార్టీ కూడా మహిళలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. వేములవాడ కోరిట్ల టికెట్ ఆశించిన జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ్మ కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉమా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. నేనుతో కవిత ద్వారా కూడా తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. అయితే సిట్టింగ్లను మార్చే ప్రసక్తే లేదనడంతో ఆమె ఆశలకు కూడా గండిపడింది. రామగుండంలో టీఆర్ఎస్ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోటీకి ఉత్సాహం కనబరుస్తున్నా పార్టీ పెద్దలు ఆమెను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇక బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన బల్మూరి వనిత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతుండగా గెలిచే అభ్యర్థుల వేటలో పడిన బీజేపీ అధిష్టానం వనితకు టికెట్ ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మహిళలని ఎప్పుడు చూసినా గానీ ఏ పార్టీలో చూసినా గానీ మహిళలను అసలు రిజర్వేషన్ 50% అని చెప్తారు, కానీ ఇప్పటి వరకు ఒక్క తెలంగాణ ప్రభుత్వంలో చూసినట్టయితే కేసీఆర్ పాలనలో కూడా ఒక మహిళా మంత్రిని కూడా ఇవ్వలేదు. ఇలాంటి కేసీఆర్ ప్రభుత్వం ఇది. ఏ పార్టీలో చూసినా కానీ మహిళలను అన్ని రంగాల్లో ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇబ్బందులతోని రాజకీయంలోకి వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా చట్టసభలో గాని మిగతా ఏ రాజకీయంలో గాని ఇప్పటి వరకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవితారెడ్డి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి నేతల వలసలకు తోడు పార్టీలో పోటీదారులు పెరగడంతో ఆమెకు అవకాశాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జంగిట సునీత కోరుట్ల నుంచి పోటీకి పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు.